హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 3 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మా ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక ఫెన్సింగ్ బిజినెస్ అంటారనమాట. ఫెన్సింగ్ ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఈ ఫెన్సింగ్ అనేది ఎక్కువగా పొలాలకి ఫెన్సింగ్ వేస్తారు, అలాగే సోలార్ ఫెన్సింగ్ కూడా యూజ్ చేస్తారు, అలాగే హైవేస్ పక్కన కూడా ఫెన్సింగ్ అనేది యూజ్ చేస్తారు. అంతేకాకుండా కోళ్ల ఫార్మ్స్ కి సంబంధించినటువంటి గోడల బదులు ఈ ఫెన్సింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ ఫెన్సింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి ఫెన్సింగ్ మిషన్ అంటారు. ఇది వచ్చేసి 50,000 రూపాయల నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది, 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది అనమాట. అలాగే మనకు ఫెన్సింగ్ బిజినెస్ కు కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి జిఐ వైర్ అంటారనమాట. ఈ జిఐ వైర్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి మనకి 65 రూపాయలు అవుతుంది. అలాగే ఈ ఫెన్సింగ్ వైర్ అనేది తయారైన తర్వాత సేల్ చేస్తే గనక మనకి పర్ కేజీ 95 రూపీస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది బయట. అంటే ఓవరాల్ గా మనకి 30 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది. కాకపోతే దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కి అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో, రా మెటీరియల్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ పోంగా మనకి పర్ కేజీ మీద 10 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. పర్ డే గనక మనము 1000 కేజీస్ గనక ప్రొడక్షన్ చేసి సేల్ గన చేయగలిగితే మనకి 1 కేజీ మీద 10 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి 1000 కేజీస్ మీద మనకి 10 రూపీస్ లెక్కన 10,000 రూపీస్ ప్రాఫిట్ అనేది పర్ డే ఉంటుంది అనమాట. అంటే మనకి పర్ మంత్ వచ్చేసి 3 లాక్స్ రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఈ రా మెటీరియల్ కావచ్చు, అలాగే మిషనరీ కావచ్చు, మీకు డైరెక్ట్ గా ఇండియా మార్ట్ లో అనేది దొరుకుతుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ గనక మీరు ఫాలో అయితే గనక అక్కడ ఓవరాల్ గా మీకు ఫెన్సింగ్ తయారు చేసేటటువంటి మిషనరీ అలాగే రా మెటీరియల్ మొత్తం కూడా మీకు ఉంటుంది. అలాగే మీరు ఇండియా మార్ట్ లో గనక సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ ఓం స్వామి చైన్ లింక్ ఫెన్సింగ్ మిషన్ అని చెప్పి 5 HP కనుక సెర్చ్ చేస్తే మీకు 85,000 రూపీస్ లో మీకు ఈ మిషనరీ అనేది దొరుకుతుంది అనమాట. ఇది ప్రొడక్షన్ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి 2,800 కేజీస్ వరకు ఇది ప్రొడక్షన్ అనేది ఇవ్వగలదనమాట. 240 వోల్టేజ్ లో ఇది రన్ అవుతుంది. మిషన్ వెయిట్ వచ్చేసి 420 కేజీస్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నాసిక్ మహారాష్ట్రలో మీకు దొరుకుతుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉందన్నమాట. ఈ కాంటాక్ట్ నెంబర్ ని కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆ మిషనరీ అనేది డైరెక్ట్ గా డెలివరీ అనేది ఇస్తారు, అలాగే డెమో కూడా మీకు చూపిస్తారనమాట. అలాగే ట్రిస్ సిస్టమ్ సెమీ ఆటో చైన్ లింక్ ఫెన్సింగ్ మిషన్ 5 HP వచ్చేసి ఇది 3.3 లాక్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇది పర్ షిఫ్ట్ కి 1000 కేజీస్ అనేది ప్రొడక్షన్ అనేది ఇవ్వగలదనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3,30,000 రూపాయలు అనేది ఉంటుంది. ట్రీజ్ సిస్టమ్స్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మరో రకమైన మిషన్ అనమాట, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ చైన్ లింక్ ఫెన్సింగ్ మిషన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 10 లాక్స్ రూపీస్ అనేది ఉంటుంది. అలాగే ఇది సైజ్ ఆఫ్ మెష్ తయారు చేసేది వచ్చేసి 10 నుంచి 120 mm అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఈ మిషనరీ కూడా మనకి ప్రకాష్ ప్రావిగ్రేషన్స్ వర్క్స్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు సప్లై చేస్తారు. అలాగే మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ జిఏ వైర్ వచ్చేసి గమనించండి, ఒక రకం వచ్చేసి 63 రూపీస్ అనేది ఉంది, మరో రకం వచ్చేసి 54 రూపీస్ అనేది ఉందన్నమాట. అలాగే ఫినిష్డ్ గూడ్స్ అంటే ఫెన్సింగ్ ఎలా ప్రైస్ ఉందనేది ఒకసారి ఆన్లైన్లో గమనించండి. 86 రూపీస్ కేజీ అనేది ఉంది. ఇంకా లోకల్లో ఎంత ప్రైస్ ఉంటుంది అనేది మీరే ఒకసారి ఆలోచించవచ్చు. సో మిషనరీ కనుక పర్చేస్ చేసుకోవాలంటే మీరు ఇండియా మార్ట్లో నుంచి డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ని కనుక మీరు ఫాలో అయితే కనుక లింక్స్ మొత్తం కూడా మీకు దొరుకుతాయి. సో ఫెన్సింగ్ బిజినెస్లో మీరు నెలకి 3 లక్షల రూపాయల వరకు ఈజీగా అనేది సంపాదించుకోవచ్చు. మంచి డిమాండ్ అనేది కూడా ఉందన్నమాట. ఎక్కువగా మీరు రైతుల్ని కనుక అప్రోచ్ అయితే పొలాల చుట్టూరు కూడా ఫెన్సింగ్ అనేది వేసుకుంటారు. అలాగే అవుట్స్కర్ట్స్లో గెస్ట్ హౌస్ అనేది నిర్మించుకుంటూ ఉంటారు. అలాంటి గెస్ట్ హౌస్ చుట్టూరు కూడా ఫెన్సింగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా తమ వేసినటువంటి ఫ్లాట్స్కి చుట్టూరు కూడా ఈ ఫెన్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని, బిల్డర్స్ని, అలాగే రైతుల్ని మీరు డైరెక్ట్గా కలిస్తే కనుక మార్కెటింగ్ అనేది సులభంగా ఉంటుంది. అలాగే లోకల్లో ఉన్నటువంటి ఐరన్ సెల్ చేసే వాళ్ళ దగ్గర కూడా మనం ఈ రేట్కి సెల్ చేస్తాము మెషిన్ అని చెప్పి కనుక మీరు అప్రోచ్ అయితే కనుక ఫెన్సింగ్ని మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఆన్లైన్లో ఇండియా మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు
పర్ కిలో ఫెన్సింగ్ కాస్ట్ అనేది మెన్షన్ చేసి మీరు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు. అలాగే మీ ఓన్ వెబ్సైట్ కనుక ఉంటే వెబ్సైట్ ద్వారా కూడా మీకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సోషల్ మీడియా యూస్ చేసుకొని, అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు మొదలైన వాటిలో మీ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మై బిజినెస్లో కూడా మీ ప్రోడక్ట్ని కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. దీనికి జిఎస్టీ అనేది తీసుకుంటే సరిపోతుంది, లోకల్లో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి.